నమస్కారం. గల్ఫ్ బాబాయ్ చూస్తున్న వీక్షకులకు స్వాగతం అండి. ఈరోజు మనం ఎవరైతే ఆమ్నెస్టీ సర్వీసెస్కు సంబంధించిన మన వాలంటీర్స్, మన తెలుగు వాళ్ళు కొంతమంది ఇప్పుడు లేడీస్ స్కూల్లో సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు చేసే పని ఏంటంటే, ఎవరికైతే ఏ ఆధారాలు లేవో, సారీ మాస్క్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఎవరికైతే ఏ ఆధారాలు లేవో వాళ్ళు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసే కార్యక్రమం మన వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. సో మనకు ముఖ్యంగా మన గంగాధర్ గారు ఇక్కడ ఉన్నారు సార్. అది ఆ కార్యక్రమం గురించి కొంచెం వివరంగా చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ఏ ఆధారాలు లేకుండా ఉన్నాయో వాళ్ళు, ఏ ఆధారాలు లేకుండా ఉన్నాయో వాళ్ళు వచ్చేసి ఇక్కడికి పరవాణిలో స్కూల్ దగ్గరికి, లేడీస్ అయితే లేడీస్ స్కూల్, జెంట్స్ అయితే జెంట్స్ స్కూల్ దగ్గరికి వస్తారు. వాళ్ళకు ఈ ఫింగర్ ఎలక్ట్రానిక్ ఫింగర్ ద్వారా వేసి వాళ్ళ బయోడేటా బయటికి తీస్తారు. వాళ్ళ సివిల్ ఐడి నెంబరు, వాళ్ళ పాస్పోర్ట్ నెంబరు బయటికి ప్రింట్ తీసి దాన్ని ఆధారం చేసుకునేసి వాళ్ళకు ఈసీ అప్లికేషన్ ఫిల్అప్ చేపిస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎంబసీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఎలక్ట్రానిక్ ఫింగర్స్ లో ఫింగర్ రావట్లేదు, వాళ్ళ బయోడేటా రావట్లేదు. అటువంటి వాళ్ళని ఏం చేస్తున్నామంటే, ఈ విధంగా మాన్యువల్ ఫింగర్ తీసి, ఈ మాన్యువల్ ఫింగర్ వచ్చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ కు రిఫర్ చేసి పంపించి అక్కడ నుంచి బయోడేటా తీసుకునేసి వాళ్లకు ఈసీకి అప్లికేషన్ ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి సేవలు ఎంతమంది, అంటే సుమారు ఎంతమంది, నిన్న ఈ రోజు కలిపి దాదాపు దగ్గర ఉన్నట్టుండీ? షేక్ మహమ్మద్ గౌస్. ఈ రోజు 50 మంది దాకా మనం ఎటువంటి డీటెయిల్స్ లేని వాళ్ళ డీటెయిల్స్ ఫీడ్ చేయడం జరిగింది. ఇవి ఈ స్లిప్ మనం ఎంబసీకి పంపిస్తాము, అక్కడ వాళ్ళ అవుట్ పాస్పోర్ట్ రెడీ అవుతుంది. అవుట్ పాస్పోర్ట్ రెడీ అవుతుంది. ఇక్కడ ఉదయం నుంచి మేము అందరము కలిసి ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నాము. సో గంగాధరన్న గారు మెయిన్ ఏం చేశారంటే, పోయినసారి ఫింగర్ లో ఉండే ప్రాబ్లమ్స్, ఆ ఫింగర్ డిపార్ట్మెంట్ పక్కనే ఉండడం వల్ల వీళ్ళందరి త్వరగా డీటెయిల్స్ తీసుకొని ఈ సేవ చేయడానికి చాలా ఈజీ అయిపోయింది అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, పర్వానియాకి రమ్మని చెప్పండి. పర్వానియాకి వస్తే పర్వానియా గర్ల్స్ కు సంబంధించి గర్ల్స్ స్కూల్లోకి, అంటే ఇది లేడీస్ ని స్వీకరించే స్కూల్లో ఫింగర్స్ ఫింగర్స్ జెంట్స్ అయినా లేడీస్ లేదు, జెంట్స్ కు జెంట్స్ స్కూల్లో ఉంది. అవునా? అక్కడ కూడా అదే స్కూల్లో పెడుతున్నారు. వాళ్ళు అక్కడికి వచ్చినా గానీ వాళ్ళకు కూడా అరేంజ్మెంట్ మేము చేపిస్తున్నాము. ఎవరైనా కానీ ఇంకా తెలియకపోతే ఈ ఫర్వాని గత 1లో రోడ్ నెంబర్ 122లో ఇక్కడికి రావచ్చు. మగవాళ్ళు అయితే ఇదే రోడ్ లో బ్యాక్ సైడ్ ఉంది స్కూల్, సేమ్ ఇదే ఏరియాలోనే బ్యాక్ సైడ్ మగవాళ్ళకు, ఆడవాళ్ళకి వచ్చి ముందు పక్కన చేస్తున్నారు. ఇప్పుడు మన గంగాధర్ అని చెప్పినట్టు ఏ ఆధారాలు లేకుండా గానీ ఇక్కడ ఫ్రెండ్ 20 తేదీ దాకా ఇక్కడే ఉంటాము. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలిసి తెలియని వాళ్ళ అందరినీ ఇక్కడ మన దగ్గరికి తీసుకొని వచ్చి, ఎవరెవరి ఏం లేవు ఫార్మ్స్ అన్ని దగ్గర తీసుకొని పోయి, గంగాధరణ కావచ్చు, మనవాళ్ళు గౌస్ అని కావచ్చు, శ్రీనివాస్ అని కావచ్చు, మేము ఇంకా చాలా మంది, వెంకటేష్ అన్నని చాలా మంది మనవాళ్ళు అందరూ కూడా దగ్గరుండి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాము. నిన్నటి నుంచి ఏకదాటిగా నిన్న దాదాపు ఇంచుమించు 350 మంది దాకా నిన్న అందరికీ వినియోగించుకున్నారు. ఈరోజు ఇప్పటి వరకు అయితే ఏ ఆధారాలు లేని వాళ్ళు 50 మంది, ఇంచుమించు 50 మంది దాకా, ఇప్పుడు ఏ ఆధారాలు లేని వాళ్ళు 50 మంది దాకా ఈరోజు ఇటువరకు చేశాము. ఇప్పటి వరకు ఇంకా కొంతమంది వస్తున్నారు, దాన్ని కంటిన్యూగా ఇలాగే 20 తేదీ దాకా ఈ గర్ల్స్ స్కూల్లో మన తెలుగు వారికి తెలుగు వారనే కాదు మన భారతీయులు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా మేము ఇక్కడ ఉండి ఇకపోతే ఇక్కడే మీరు ఎవరైనా ఫోటోలు ఫోటోగ్రాఫ్స్ తీసుకోవాలన్నా కానీ మన అంజీ, మనకు తెలుసు కదా అంజీ గడ ఫోటో స్టూడియో ఇక్కడనే సెటప్ చేశాడు, మీకు కావాల్సిన ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. ఎంత ఛార్జ్ చేస్తున్నావు ఫోటోస్కి? ఫోటోస్కి అంటే అమౌంట్ ఫ్రీ చేస్తాను. ఓకే, అమౌంట్ 2K ఛార్జ్ చేస్తాను. అమౌంట్ ఉండేవాళ్ళు 2K, అంటే ఎవరైనా సరే 2K ఉండేవాళ్ళు తెచ్చుకుంటే మంచిదని చెప్తాను. సో కాబట్టి ఎటువంటి ఆధారాలు లేని వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ ద్వారా మీ ప్రూఫ్స్ తీయాలనుకునే వాళ్ళు వస్తే, మన తెలుగు టీం మొత్తం చూసారా ఇక్కడ, నేను ఇక్కడికి వచ్చి వీళ్ళ పని కూడా పర్యవేక్షించి చూసి మరీ నిజాయితీగా ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. సో అంజీ గారు, గంగాధర్ గారు, గౌస్బాషా గారు సారు, తర్వాత అంజీ, వీళ్ళందరూ కలిసి ఇక్కడ మనకు తెలుగు వాళ్ళ సేవలు అందిస్తే ఎవరైనా సరే వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుని వచ్చి వీళ్ళని డైరెక్ట్ సహాయం అడగొచ్చు. సో కాబట్టి అఫీషియల్గా ఎంబసీ నుంచి మన గంగాధర్ గారు ఇక్కడ వాలంటీర్గా ఉన్నారు. గల్ఫ్ బాబాయ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు బాలాజీ. ముఖ్యమైన విషయం ఏంటంటే, కువైట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఎమ్యునిస్టీ అంటే కానూన్, దీంట్లో వెళ్ళాలని చాలామంది వాలంటీర్స్ ద్వారా
అవుట్ పాసుల కోసం అప్లై చేసుకున్నారు. వారందరికీ తెలియజేసేదేమంటే మీరందరూ ఎవరి ద్వారా అప్లై చేసుకున్నా సరే, ఏ వాలంటీర్ ద్వారా అయినా సరే, వారందరూ కూడా తీసుకెళ్ళి ఎంబీసీలో ఇవ్వడం జరిగింది. మేము ఎంబీసీ వారితో సంప్రదించినప్పుడు వాళ్ళు కొంత సమయం వెయిట్ చేయండి అని చేసి చెప్పారు. సో కాబట్టి మీరందరూ కూడా కొంచెం సంయమనం పాటించి వేచి ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇంకా చాలామంది ఫోన్ చేసి మేము ఫరానీకి వెళ్ళాలా లేదా అనేసి అడుగుతున్నారు. అవుట్ పాస్కి అప్లై చేసిన వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దయచేసి మీ అవుట్ పాస్లు వచ్చే వరకు, అలాగే మీ వాలంటీర్స్ ఏదైనా సరే మీకు కాల్ చేసి చెప్పే వరకు దయచేసి ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి వేచి ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ఎక్కడ ఎవరికి కూడా ఏ వాలంటీర్స్ కూడా ఫోన్లు చేసి విసిగించాల్సిన అవసరం లేదు దయచేసి. ఎందుకంటే నిన్న ఈరోజు నాకు చాలా కాల్స్ వచ్చాయి. దయచేసి ఎవరికో చాలామందికి నేను ఆన్సర్ ఇవ్వలేకపోయాను కూడా. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఎంబసీ నుంచి అవుట్ పాస్లు వచ్చిన వెంటనే మీకు అందరికీ మీ అందజేయబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. మీ జల్కర్ మురళీ రాయల్. గలబాబాయ్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క మన తెలుగు సోదరులకు అందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు. ఇకపోతే మీరు అందించినటువంటి అప్లికేషన్లు ఏదైతే అవుట్ పాస్ కొరకు, మరి ఈ కానూన్లో ఇండియాకి వెళ్ళేందుకు, మరి ఆ అవుట్ పాస్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మన తెలుగు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కష్టపడి మరి ఎంబసీకి చేర్చడం జరిగిందని విశ్వనీయ సమాచారం. మరి నా తరఫున రాసినటువంటి ప్రతి అప్లికేషన్ కూడా ఎంబసీ అధికారులకు చేర్చడం జరిగింది. అతి త్వరలోనే ఎంత వీలైతే అంత అతి త్వరలో తిరిగి అవుట్ పాసులు చేయించి మనకు ఉచితంగా అందజేసే యోచనలో మన ఎంబసీ అధికారులు ఉన్నారు. మరి మీరు ఎక్కడైనా కూడా ఐదినార్లు కానీ అందించి రాయిచ్చుంటే, మరి మీ అవుట్ పాస్ తీసుకునేటప్పుడు మీ వాలంటీర్ దగ్గర అడిగి మరి ఐదు కేడీలు ఉచితంగా వెనక్కి తీసుకుంటారని ఆశిస్తూ, అదేవిధంగా మరి ఈ యొక్క కానూన్ని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తారని కోరుకుంటూ, నేను మీ గుదే నాగార్జున. కువైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కానూన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు ఎంబసీ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక మంది ఈసీలకు అవుట్ పాస్లు అనేవాళ్ళకి అప్లై చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 5 దినాల ఫీజు ఉన్నది. ఆ ఫీజును కూడా ఇప్పటికే ఎంబసీ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ భారతీయులకు సంబంధించి 16 నుంచి 20 వరకే సమయం ఉందని అందరూ ఆవేదనకు గురవుతున్నారు. వారందరూ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను భారత రాయబార కార్యాలయం, మన ఎంబసీ అనేది నిరంతరం పర్యవేక్షిస్తుంది. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఇండియా పంపడానికి ఎంబసీ నిరంతరం పనిచేస్తుంది, నిరంతరం పర్యవేక్షిస్తుంది. అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించినటువంటి క్షమాభిక్షను సద్వినియోగం చేసుకున్న కొరకు మన భారత రాయబార కార్యాలయం వారు మన దగ్గర నుంచి అప్లికేషన్ అన్ని తీసుకున్నారు. ఈసీ కోసం, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ కోసం త్వరలో అవన్నీ కంప్లీట్ చేసి మన దగ్గరికి ఇస్తారు. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండండి. దయచేసి మనకు వీలైనంత తొందరలో అందరికీ అవుట్ పాస్పోర్ట్ వస్తుంది. మీరు ఎవరైతే ఎవరి దగ్గర వాలంటీర్ దగ్గర రాస్తున్నారో వాళ్ళకు చేర్చే బాధ్యత ప్రతి వాలంటీర్ మీద ఉంది. దయచేసి ఎవరు తొందరపడవద్దు, అధైర్యపడవద్దు. ప్రతి ఒక్కరి వాలంటీ ప్రతి ఒక్కరి అవుట్ పాస్పోర్ట్ వారికి దరికి చేరుస్తారు వాలంటీర్స్. ప్లీజ్ ఎవరు కంగారు పడకుండా ధైర్యంగా ఉండండి. ఈ అవకాశాన్ని మన తెలుగు వారంతా సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తున్నాం. కొంతమంది ఫోన్లు చేసినప్పుడు సమయానికి ఎత్తలేక పనుల వల్ల అలా జరుగుతుంది. ఎవరు మీరు ఎలాంటి అధైర్యపడద్దు. మేము ఎంబసీకి అన్ని అప్లికేషన్స్ చేర్చి ఉన్నాము. ఒక 2-3 రోజుల్లో వాళ్ళు మాకు ఇస్తానే. ప్రతి ఒక్కరికి మీ ఈసీ మరియు మీ దగ్గర ఎవరైనా కలెక్ట్ చేస్తుంటే 5 కేడీ రెండు తిరిగి ఇవ్వబడును. ఎందుకంటే ఎంబసీ వారు ఫీజు తీసుకోలేదు. కొంతమంది అయితే ఈ 20వ తేదీకి కానూన్ అయిపోతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. ఈ ఆల్రెడీ మేము చేర్చాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు మొత్తం స్టాంప్స్తో సహా వాళ్ళు వేసి ఇస్తారు. డైరెక్ట్ మీరు వెళ్ళిపోయేదానికి వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఎవరు అధైర్యపడద్దు.